నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి షెట్టి. నేను ఒక జ్యోతిష్యుడినే. అయితే జ్యోతిష్యంలో నేను ఈ మధ్యకాలంలో చాలా రకాలైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాను. అనేక రకాలైనటువంటి జ్యోతిష్యులను చూస్తూ ఉన్నాను. అటు యూట్యూబ్స్లో కానీ, అటు టీవీ ఛానల్స్లో కానీ, ఇతరత్ర వేరే జ్యోతిష్యులను కానీ చాలామందిని చూస్తున్నాను. ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ యొక్క ప్రవర్తన చూసిన తర్వాత. అసలు నిజమైనటువంటి జ్యోతిష్యుడిని, అసలు జ్యోతిష్యుడు అంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి కనుక మా వస్తే, అలాంటిది కనుక చర్చిస్తే, నా దృష్టిలో ఒక జ్యోతిష్యుడు ఎలా ఉండాలి, నిజం చెప్పాలంటే ఒక జ్యోతిష్యుడు చెప్పాలంటే నిజమైన జ్యోతిష్యుడు అంటే ఎవరు, దీనికి నేను సమాధానాలు చెప్తాను. నిజమైన జ్యోతిష్యుడు వైద్యునితో సమానం. నిండు జీవితాన్ని జీర్ణించుకున్నవాడు జ్యోతిష్యుడు. జీవిత పరమార్థం ఏమిటి తెలుపగలిగినటువంటి వాడు జ్యోతిష్యుడు. ప్రజల భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఉండాలని ధ్యేయం కలిగినటువంటి వాడు జ్యోతిష్యుడు. శాస్త్రాన్ని జీర్ణించుకున్నటువంటి వాడు జ్యోతిష్యుడు. ధనాపేక్ష లేనివాడు జ్యోతిష్యుడు. వాక్శుద్ధి ఆత్మవిశ్వాసం కలిగినవాడు జ్యోతిష్యుడు. నిజాయితీపరుడు, నీతి గలవాడు మాత్రమే జ్యోతిష్యుడు. ఇలాగా అనేక రకాలైనటువంటి, ఏవైతే ఒక ధర్మబద్ధంగా ఏవైతే వ్యవహరిస్తాడో అతనే నిజమైనటువంటి జ్యోతిష్యుడు. భవిష్యత్తును అతను మాత్రమే తెలుసుకోగలడు. క్యాలిక్యులేషన్స్ వేరు, ఆ క్యాలిక్యులేషన్స్కి ఇంటర్ప్రిటేషన్స్ వేరు. ఒక శ్లోకం చదివినంత మాత్రాన అతను మహాపండితుడని చెప్పటానికి వీల్లేదు. అతను జ్యోతిష్యాన్ని ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎంతవరకు అర్థమైంది, అతను ఏమిటి జీవిత పరమార్థాలను ఎలా అర్థం చేసుకోగలిగాడు, ఒక క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళని ఏ రకంగా మనం వాళ్ళని మౌల్డ్ చెయ్యాలి, వాళ్ళ యొక్క జీవితాలను ఎలా సార్థకం చెయ్యాలి అనేటువంటి భావన కలిగి ఆ రకమైనటువంటి సేవలు అందించినటువంటి నాడు ఈ జ్యోతిష్యుడు నిజమైన జ్యోతిష్యుడు అవుతాడు. ఒక క్లయింట్ వచ్చాడు అని అంటే ఆకర్షించడం ఒక ఎత్తు అయితే, అతడు వచ్చాడు అని అంటే దోచుకోవడమే పని అని అనుకుంటే అతను నిజమైనటువంటి జ్యోతిష్యుడు ఎలా కాగలుగుతాడు? జ్యోతిష్యుడు అనేవాడు భయము, భక్తి రెండూ కలిగి ఉండాలి. ఏదో యూట్యూబ్స్లలో ధర్మవాక్యాలు పలికి ఆ క్లయింట్ వచ్చేవరకు చాలా జాగ్రత్తగా ప్రవర్తించి, క్లయింట్ వచ్చాడంటే వాడిని పీల్చుకు తినటం, వాళ్ళ రక్తాన్ని లాగేయటం అనేటువంటిది జ్యోతిష్యుని యొక్క ప్రవర్తన అయితే ఇంక ఎందుకు ఆ జ్యోతిష్యం? ఆ విధంగానే జ్యోతిష్యం నవ్వుల పాలైపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నిజమైనటువంటి జ్యోతిష్యులు బాహటంగా బయటికి వచ్చి ఏది నిజము ఏది అబద్ధము చెప్పగలిగితే ప్రజలకి అర్థమవుతుంది, వాళ్ళు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి లభిస్తుంది, మంచి సేవలు అందించగలిగేటువంటి పరిస్థితి కూడా లభిస్తుంది. తెలిసింది కదా, సెలవు.